ఏం సుభద్రమ్మ, చెట్లంతా చూస్తున్నావు? ఏముంది స్వామి, ఆకులంతా ఇట్లా అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఏం స్వామి, దీనికి ఎన్ని మందులు కొట్టినా కూడా ఏమి ఇది కాలేదు స్వామి. అవునా స్వామి? ఇది అగ్గి తెగులు స్వామి, ఇది అగ్గి తెగులు. దానివల్ల నీకు ఆకు ఎండిపోయినట్లు అయిపోయి రాలిపోతూ ఉంటుంది. దానివల్లనే దీనికి చామగడ్డ కషాయం స్ప్రే చేయాల. చామగడ్డ కషాయం పిచికారి చేస్తే కంట్రోల్ అవుతుంది స్వామి. స్వామి, చామగడ్డ అంటే ఏం స్వామి? అది చామగడ్డ అంటే ఏదో కాదమ్మా, మన అడవిలో దొరుకుతుంది అది చామగడ్డ. ఆ గడ్డలు తీసుకొచ్చి కషాయం తయారు చేసి స్ప్రే పిచికారీ చేస్తున్నాం. ఇక్కడ దొరుకుతుంది? మన అడవిలోనే దొరుకుతుంది, దగ్గరనే. మనమేం దూరం పోవాల్సిన పనులు లేదు, దగ్గరేం దొరుకుతాయి. స్వామి, చామగడ్డ అంటే ఎక్కడ ఉంటుంది స్వామి? అది ఎట్లా? చామగడ్డ అంటే ఏం, చాలా దూరం పోవాల్సిన పని లేదు స్వామి, మన కొండలోనే దొరుకుతాయి అవి. గడ్డలు తెచ్చి అది కషాయం తయారు చేసి పిచికారి చేస్తే కంట్రోల్ అయిపోతుంది స్వామి. ఇది అది ఎక్కడ సుభద్ర, ఎట్లా సలరు? ఏం లెక్క, పొలం దగ్గర చూద్దామని పోయింటే అక్కడంతా పొలంలో ఆకులంతా కాలిపోయినాయిక, అందుకని చూస్తే ఏం అలా మళ్ళీ ఫామ్ వచ్చినాడు. అక్కడ చామగడ్డ ఏదో చెప్పినాడు అమ్మా. ఏ మా కూడా ఏం ఆకు చెట్లు పూతంతా ఒక పూత లాగానే రాలిపోతుంది, ఏం చేసేది అర్థమే కాదు. ఏమన్నా మాకేమన్నా ఒకటి చెప్పండి. పూత రాలడానికి కూడా చామగడ్డ కషాయం బాగా పనిచేస్తుందమ్మా. చామగడ్డ కషాయం స్ప్రే చేసుకుంటే పూత రాలడము నివారణ అవుతుంది. అది ఎట్లా సార్, మేము మా కూడా ఒకసారి చేసి చూపిస్తారా? చేసి చూపిస్తాను, పదపాంగ స్వామి చూపిస్తాను. అందరికీ నమస్కారము, నా పేరు రమేష్, అది కొనవంట్ల వారిపల్లి, మదనపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్. ఇప్పుడు చామగడ్డ కషాయం తయారు చేసే దాని గురించి చెప్తాను. ఏం స్వామి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం లేదు స్వామి, వాళ్ళ సుజాత మళ్ళ అనప చెట్లలో పూత రాలిపోతుంది. ఆయమ్మ వాళ్ళ అనప చెట్లలో అగ్గి తెగులు వచ్చి ఆకంతా ఎండిపోయి రాలిపోతుంటే దానికి చామగడ్డ కషాయం కొట్టమని చెప్పినాను. అది ఎట్లా చేసేదో చూపించమంటే అందుకనేసి దాని గురించి చెప్తా ఉన్నావు స్వామి. ఏ స్వామి, చామగడ్డ కషాయానికి ఏమేమి కావాలి స్వామి? చామగడ్డ కషాయానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. 15 లీటర్లు మంచినీరు తీసుకోవాలి, 5 కిలోల చామగడ్డలు తీసుకోవాలి, 5 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఈ గడ్డను మెత్తగా చిట్టు కొట్టుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఒక కుండ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ముందుగా ఈ కుండలోకి 15 లీటర్ల నీళ్ళు పోసుకోవాలి. ముందుగా 15 లీటర్ల నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం పోసుకోవాలి. ఆ తర్వాత 5 కేజీల చామగడ్డను మెత్తగా ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక కర్ర తీసుకొని బాగా కలుపుకోవాలి. మరి 5 లీటర్ల నీళ్లు తీసుకున్నాము, 5 లీటర్ల పశువుల మూత్రం తీసుకున్నాము, మొత్తం 20 లీటర్లు అయినాయి. 5 లీటర్లు ఆవిరయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో 20 లీటర్లు వేసినాం కదా, ఇప్పుడు 5 లీటర్లు ఆవిరైపోయి 15 లీటర్లు మాత్రం ఉంటుంది దీంట్లో.
ఇప్పుడు దించి దీన్ని 24 గంటల సేపు చల్లారు పెట్టాలి. ఇప్పుడు 24 గంటలు చల్లారిన కషాయం ఇది. ఇప్పుడు పలచని వెల్ల లాంటిది తీసుకొని లేదా పలచని బట్ట కానీ తీసుకొని వడపోసుకోవాలి. ఇప్పుడు ఇది వడపోసిన 15 లీటర్ల చామగడ్డ కషాయం. స్వామి, ఇప్పుడు చామగడ్డ కషాయం తయారైంది కదా, దీనికి ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా స్వామి? దీన్ని పిచికారీ చేసే ముందు మూతికి బట్ట కట్టుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామి, కషాయం ఎన్ని వరకు నిలువ ఉంటుంది స్వామి? ఇది 3 నెలల వరకు నిలువ ఉంటుంది స్వామి. ఇది ఇప్పుడు 150 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం కదా స్వామి, ఇప్పుడు వడగట్టుకున్న చామగడ్డ కషాయం 15 లీటర్లు దీన్ని దీంతో కలుపుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత ఒక కర్ర తీసుకొని దీన్ని బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న కషాయాన్ని పంపులోకి పోసుకోవాలి. ఇప్పుడు పంపులో పోసుకున్న కషాయాన్ని పంట పైన పిచికారీ చేయాలి పూత రాలకుండా ఉండటానికి. అగ్గి తెగులకు కూడా ఈ విధంగా ఈ కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. చామగడ్డ కషాయము పూత రాలుటకు అగ్గి తెగులకు బాగా పనిచేస్తుంది, వరిలో ఇంకా బాగా పనిచేస్తుంది, ఏ అన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. అన్న, ఇంత మంచి చామగడ్డ కషాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.